సరిపోదు దాని గురించి ముత్యాలన్నా థ్యాంక్ యూ ఫోన్ లైన్ లోకి వచ్చిన పోరెడ్డి గారు. ఇంతకుముందు ఏదో మాట్లాడుతుండే అండి సడన్ గా ఇది వచ్చారని చెప్పి. సరే నేను అనేది ఏంటంటే మీరు అన్నట్లుగా హ్యాకింగ్ అనేది మనకు తెలుసు కదా, అంతకుముందు ప్రైవేట్ మన సరూర్ నగర్లో ఒక మర్డర్ అయిందండి, ఏదో ముస్లిం అమ్మాయిని హిందూ పెళ్లి చేసుకున్నాడని వాళ్ళ బామ్మర్ది వరుసగా అయ్యే వాళ్ళు చంపేశారు. అదంతా కూడా ఆ ఫోన్ని ట్రాక్ చేసి, ఇంతకుముందు వాసుదేవరావు గారు కూడా చెప్పారు మీకు ట్రూ కాలర్ ఇట్లాంటివన్నీ యాప్స్ అని. ట్రూ కాలర్కి వాళ్ళు అసలు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేది మీ దాంట్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ వాడికి వెళ్ళిపోతాయి, అట్లాగే ఈ నెంబర్ ఎవరిది అని వాళ్ళు చెప్పగలుగుతారు. సో మీకు కాంటాక్ట్సే కాదు కాల్సే కాదు, మీకు ప్రతిసారి కూడా ఒక్కోసారి కొన్ని బ్యాంక్ ఓటీపీలు పంపిస్తే మీరు ఆ పేజ్లో ఉండగానే ఓటీపీ ఆటోమేటిక్గా ఫిల్ అవుద్ది, ఎందుకంటే మీకు వస్తున్న ఎస్ఎంఎస్ని వాడు చదివి ఆ ఓటీపీ తీసుకుని అందులో నింపగలుగుతున్నాడు, అదే సర్వర్లో కూడా పంపించవచ్చు. సో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది అంటే ఆ ఫోన్ కూడా చాలా స్మార్ట్ అని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఒక్కరే కాదు అక్కడ, ఆ ఫోన్ కూడా చాలా స్మార్ట్, అది చాలా స్మార్ట్గా ఉంది కాబట్టి మీ ఇన్ఫర్మేషన్ దేన్నైనా కానీ కెమెరా ఆన్ చేయగలరు, మైక్రోఫోన్ ఆన్ చేయగలరు, మనం ఇంట్లో పడుకున్నప్పుడు అయిపోతుంది అది వింటుంది. అంటే మీకు అర్థం ఏంటంటే అది 24 గంటలు మిమ్మల్ని వింటోంది, వినగలిగితేనే. ఈవెన్ ఆఫ్ ఉందండి, ఇప్పుడు నేనేమి ఆన్ చేయలేదు, ఇది ఉన్నప్పుడు కూడా సిరి అని చెప్పి మీరు పిలిస్తే అది పలుకుతోంది, అంటే అది వింటోంది మిమ్మల్ని 24 గంటలు వింటోంది. ఒక్క విషయం ఇంకొకటి, సో ఇంతకుముందు సిమ్ కార్డు తీసేస్తే అన్నారు, మీరు కొత్త ఫోన్ కొనుక్కుంటారండి సార్, కొత్త ఫోన్ కొనుక్కుని రంగానే ఫస్ట్ ఏముంటుందో తెలుసా, ఇక్కడ 4 బార్లు కనిపిస్తుంటాయి కానీ ఎమర్జెన్సీ కాల్స్ ఓన్లీ అని వస్తుంది. అంటే ఈ ఫోన్ అప్పటికే సెల్ టవర్స్తో మాట్లాడుతూనే ఉంది, మాట్లాడుతూ ఉంది నేను పలానా ఫోన్ అంటే, కానీ నీకు ఎయిర్టెల్ సర్వీస్ లేదు జియో సర్వీస్ లేదు చేయబట్టి నీకు ఓన్లీ ఎమర్జెన్సీ అయితే వెళ్ళగలుగుతాయని అంటది. సో అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఫోన్ మీరు సిమ్ లేనంత మాత్రాన పనిచేయదని కాదు, అది పనిచేస్తుంది. సిమ్ లేదు కదా సార్, మీరు బ్యాటరీ అయిపోయింది డెడ్ అనుకుంటారు కదా, అయినా కానీ మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఫోన్ ఆన్ చేయగానే మీరు నెట్వర్క్లో ఆన్ చేయకముందు కూడా టైం కరెక్ట్ టైం చూపిస్తుంది, కరెక్ట్ టైం ఎట్లా చూపిస్తుంది, 2 గంటల తర్వాత ఛార్జ్ పెడితే కూడా కరెక్ట్ టైం మిస్ కాల్ అంటే అది అక్కడి నుంచి వస్తుంది సర్వీస్ ప్రొవైడర్ నుంచి. వీడు ఏం చేస్తాడంటే ఆ 2 గంటలు కూడా ఇది టైంని మాత్రము 9 గంటలకి నేను పడుకుంటే ఇప్పుడు 11 అయింది నువ్వు కరెంట్ పెట్టావు కానీ ఇప్పుడు 11 అవుతుంది అని చూపించగలుగుతుంది, అంటే దిస్ ఈజ్ అవేక్. మీకు అది చూపించడం మాత్రం పవర్ లేదంటది కానీ ఒక 5% 3% అట్లా పెట్టుకుని ఉంటుంది, అప్పటికి కూడా ఇది సిగ్నల్స్ పంపిస్తూనే ఉంటుంది. మీ లొకేషన్ అప్పుడు కూడా ఫైండ్ మై ఫోన్ ఇట్లాంటివన్నీ సర్వీసెస్ ఉంటాయి చూసారా, మీ ఫోన్ ఎక్కడుందని చెప్పగలుగుతాయి. కాబట్టి మీరు ఏ ఇనుప బాక్సులు ఉంటాయి చూసారా పాతవి, ఒక దాంట్లో ఇంకో దాంట్లో పెట్టి ఇది పెడితే గానీ ఇది బయటికి సిగ్నల్ వెళ్ళని పరిస్థితిలో మీరు ఇది మాట్లాడట్లేదు అనుకోవచ్చు. సో అనుకుంటే కష్టం. ఒక్కటి ఇది సరే, ట్యాపింగ్ ట్యాంపరింగ్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఇది రాజకీయ అవసరాలకు వినియోగించుకోవడం అనేది నేరం. ఫస్ట్ నేను అనేది ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని వినియోగించుకొని అధికారం దేనికోసం ముద్దా